SS Engineers and Consultants కు మీకు స్వాగతం. ఈ రోజు మనం మీ ఫార్మ్ లో మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎలా ఏర్పాటు చేయాలో చర్చించబోతున్నాం. ఈ వీడియో ప్రారంభించడానికి ముందు దయచేసి మా YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మిల్క్ చిల్లింగ్ సెంటర్ పాలు రైతుల నుంచి నేరుగా కలెక్షన్ లేదా చిల్లింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత వాటికి చిల్లింగ్ అవసరం. రైతుల నుండి పాలు పాల క్యాన్ల ద్వారా చిల్లింగ్ సెంటర్కు రావచ్చు. ప్రతి రైతు వద్దనున్న పాలను దాని నాణ్యమైన కొవ్వు మరియు SNF శాతాన్ని తనిఖీ చేయడానికి పరీక్షిస్తారు. పాల క్యాన్లను అన్లోడ్ చేసిన తర్వాత ఆ పాలను ఎలక్ట్రిక్ వేయింగ్ స్కేల్లో పోసి బరువు చూస్తారు. ఆ డేటాను సిస్టంలో భద్రపరుస్తారు. పాలు సేకరించడానికి వేయింగ్ మిషన్ కింద డంప్ ట్యాంకు ఉంటుంది. ఈ డంప్ ట్యాంకు వేయింగ్ మిషన్కు మరియు బల్క్ మిల్క్ కూలర్ మధ్య బ్యాలెన్సింగ్ ట్యాంకుగా పనిచేస్తుంది. ఇంకా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో పాలు +4 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబడతాయి. మిల్క్ ట్యాంకరు ఆ పాలను సేకరించే వరకు BMC విభాగంలో పాలు చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. మిల్క్ ప్రాసెసింగ్ మాడ్యూల్. ఇప్పుడు పాలు వేయింగ్ ట్యాంకులోనికి తరలించిన తర్వాత వేయింగ్ ట్యాంక్ క్రింద ఉన్న డంప్ ట్యాంకులోనికి చేరుతాయి. డంప్ ట్యాంక్ నుండి పాలు SS సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా రా మిల్క్ చిల్లర్కు పంపబడతాయి. రా మిల్క్ చిల్లర్ SS ప్లేట్ల ద్వారా చల్లటి నీటి సహాయంతో ఒక గంటలో +35 డిగ్రీల సెల్సియస్ నుండి +4 డిగ్రీల సెల్సియస్ వరకు పాలను చల్లబరుస్తుంది. ఇక్కడ పాలు ప్రాసెస్ అయ్యే వరకు +4 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయబడతాయి. స్టోరేజ్ ట్యాంక్ నుండి చల్లటి పాలు HTST ప్యాచరైజర్కు తరలించబడతాయి. పాలను ప్లేట్ ప్యాక్ ప్యాచరైజర్లో +4 డిగ్రీల సెల్సియస్ నుండి +75 డిగ్రీల సెల్సియస్ వరకు 2 దశల్లో వేడి చేస్తారు. పాలు సమానమైన కొవ్వు పరిమాణంలోనికి తీసుకురావడానికి 2 దశలలో అధిక పీడనంతో హోమోజనైజేషన్ చేస్తారు. ప్యాచరైజర్తో అందించే హోల్డింగ్ కాయిల్లో పాలు 15 సెకండ్ల పాటు ఉంచబడతాయి. ఇక్కడితో ప్యాచరైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. పాలు చల్లబరచడానికి ఐస్ బ్యాంక్ ట్యాంక్ నుండి చల్లటి నీరు ప్యాచరైజర్లోనికి పంపబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా పాలను నిల్వ చేసే సమయం 48 గంటల వరకు పెంచుకోవచ్చు. ప్యాచరైజ్డ్ పాలు ప్యాకేజింగ్ కోసం మిల్క్ స్టోరేజ్ ట్యాంకుకు బదిలీ చేయబడతాయి. ప్యాచరైజ్ పాలు వినియోగదారుల డిమాండ్ ప్రకారం ఫుడ్ గ్రేడింగ్ ప్లాస్టిక్ ప్యాకెట్లలో వేరువేరు పరిమాణంలో ప్యాక్ చేయవచ్చు. SS ఇంజనీర్స్ అండ్ కన్సల్టెంట్స్ రైతుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి వారు ఎంచుకోవడానికి 3 మిల్క్ ప్రాసెసింగ్ మాడ్యూళ్లను తయారు చేశారు. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ పెద్ద స్థాయి రకం. పెద్ద స్థాయి రకం అనేది ఒక కమర్షియల్ పాల పరిశ్రమ. ఇక్కడ రైతు పాల ప్రాసెస్ చేయడానికి మరియు పాల సంబంధిత ఉత్పత్తులు ప్యాక్ చేయడానికి సమీపంలో పొలాల నుండి పాలను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాంట్లో సుమారు 3000 లీటర్లు పాలు ప్యాక్ చేయవచ్చు. మీరు క్రీమ్ తొలగించడం ద్వారా పాలు కొవ్వును ప్రామాణీకరించవచ్చు మరియు ఈ క్రీమ్ను వెన్న లేదా నెయ్యి ప్రాసెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ లేఅవుట్ పెద్ద స్థాయి రకం. ఈ ప్రక్రియ కొరకు మీకు కావలసిన పరికరాలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, క్రీమ్ సెపరేటర్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ ప్యాచురైజర్, మిల్క్ హోమోజనైజర్, మిల్క్ స్టోరేజ్ ట్యాంక్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, పౌచ్ ప్యాకింగ్ మిషన్. ప్రక్రియ విధానం: క్యాన్ల ద్వారా పాలు స్వీకరించడం, ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ ప్యాచరైజర్.
పాచరైజ్డ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ సాచెట్ ఫిల్లింగ్ మిషన్, మిల్క్ కోల్డ్ స్టోర్. వినియోగదారుడు ఇంతకు ముందు పాల ప్రాసెసింగ్ ప్రక్రియ జరిగినట్టుగా పాల క్యాన్ల ద్వారా పొందిన పాలను ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్లో బరువు చూస్తారు. ఆ పాలలో ఉన్న కొవ్వు మరియు ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని తనిఖీ చేయడానికి కొంత పాలను పరీక్ష కోసం తీసుకుంటారు. బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడానికి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో పాలు +4 డిగ్రీల సెల్సియస్ కు చల్లబరచడం జరుగుతుంది. చల్లబరచడానికి సుమారు 3 నుండి 3.5 గంటల సమయం పడుతుంది. అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్యాచురైజర్ను ఉపయోగించి పాలు ప్యాచురైజ్ చేయబడతాయి. ఆ పాలు +80 డిగ్రీల సెల్సియస్ కు చేరిన తరువాత 15 నుండి 16 సెకన్ల పాటు ఉంచి ఆ తర్వాత ఆ పాలను ఐబిటి సహాయంతో +4 డిగ్రీల సెల్సియస్ కు చల్లబరుస్తారు. ఇక్కడ హై ప్రెజర్ హోమోజనైజర్ మరియు ఆన్లైన్ క్రీమ్ సెపరేటర్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వేరు చేయబడిన క్రీమ్ ను వెన్న లేదా నెయ్యిగా మార్చుకోవచ్చు. ప్యాచురైజ్ అయిన పాలు మిల్క్ స్టోరేజ్ ట్యాంక్ లోకి నిల్వ చేయబడతాయి. పాలు మొత్తాన్ని వావర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంకుకు, ఆ తర్వాత ప్యాకింగ్ విభాగానికి తరలిస్తారు. ప్యాక్ చేయబడిన పాల ప్యాకెట్లను కోల్డ్ స్టోర్లో ఉంచుతారు. ఇప్పుడు పాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాథమిక మరియు మధ్యస్థ రకాలు ప్రతి రైతు తమ వ్యవసాయ స్థాయిలో ఏర్పాటు చేయగలరు. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ మధ్యస్థ రకం. ఇక్కడ రైతు బ్యాచ్ ప్యాచురైజ్ సహాయంతో పాలు ప్యాచురైజ్ చేయవచ్చు. క్రీమ్ సెపరేటర్ సహాయంతో పాలలోని క్రీమ్ ను వేరు చేయవచ్చు. మిల్క్ క్రీమ్ ద్వారా నెయ్యిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ రకమైన పరిశ్రమల్లో రైతు ఒక రోజులో 1500 నుండి 2000 లీటర్ల వరకు పాలు ప్రాసెస్ చేయవచ్చును. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ లేఅవుట్ మధ్యస్థ రకం. ఈ ప్రక్రియ కొరకు మీకు కావలసిన పరికరాలు: బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, క్రీమ్ సెపరేటర్, బ్యాచ్ మిల్క్ ప్యాచురైజర్, మిల్క్ హోమోజినైజర్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, పౌచ్ ప్యాకింగ్ మిషన్. ప్రక్రియ విధానం: క్యాన్ల ద్వారా పాలు స్వీకరించడం, ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్, బిఎంసిలో పాలు శీతలీకరణ +4 డిగ్రీల సెల్సియస్ వద్ద, బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంపు, బ్యాచ్ మిల్క్ ప్యాచురైజర్, ప్యాచురైజ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్, ఓవర్ హెడ్ బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ సాచెట్ ఫిల్లింగ్ మిషన్, మిల్క్ సాచెట్ కూలర్. వినియోగదారుడు ఇంతకు ముందు చెప్పినట్లే పాల క్యాన్ల ద్వారా పాలను సేకరించి పాలను ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్లో బరువు చూస్తారు. కొవ్వు మరియు ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని తనిఖీ చేయడానికి పరీక్ష కోసం కొద్ది మొత్తంలో పాలు తీసుకుంటారు. పాలు బిఎంసిలో +4 డిగ్రీల సెల్సియస్ కు చల్లబడతాయి. చల్లబరచడానికి సుమారు 3 గంటల నుండి 3.5 గంటల సమయం పడుతుంది. ఇక్కడ బ్యాచ్ మిల్క్ ప్యాచురైజర్ సహాయంతో పాలు ప్యాచురైజ్ చేయబడతాయి. ఇక్కడ క్రీమ్ కూడా వేరు చేయబడింది. అన్ని కొవ్వు కణాల సమాన పరిమాణంలో విచ్ఛిన్నం చేయడానికి మిల్క్ హోమోజినైజ్ ఉపయోగపడుతుంది. తర్వాత ప్యాచురైజ్డ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్ లో నిల్వ చేయబడుతుంది. అవసరమైన మొత్తంలో పాలు ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్ కు, ఆపై ప్యాకింగ్ విభాగానికి పంపబడుతుంది. +4 డిగ్రీల సెల్సియస్ వద్ద పాల ఉష్ణోగ్రతను స్థిరపరచడానికి పాల ప్యాకెట్లను మిల్క్ సాచెట్ కూలర్లో నిల్వ చేస్తారు. ఇప్పుడు పాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ. ఈ మాడ్యూల్లో పాలు సేకరించిన తర్వాత రైతులు ఆ పాలను స్క్రీన్ ఫిల్టర్ ద్వారా బ్యాలెన్స్ ట్యాంక్ లోనికి చేరుస్తారు. ఆపై పాలు
+4 degrees Celsius వరకు చల్లబర్చడానికి రిఫ్రిజిరేటెడ్ వ్యాట్ కు తరలిస్తారు. పాలు సేకరించిన వెంటనే ఆ పాలను చల్లబర్చాలి. ఇలా చల్లబర్చడం ద్వారా పాలలో బ్యాక్టీరియా మందగిస్తుంది మరియు పాలు తాజాగా ఉంటాయి. పాలు +4 degrees Celsius వద్ద చల్లబరిచిన తర్వాత ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్ కు తరలించబడుతుంది. బ్యాచ్, తేదీ మరియు సమయంతో ప్లాస్టిక్ పౌచ్లో పాలు ప్యాక్ చేయడానికి ప్యాకేజింగ్ మిషన్ కు తీసుకువెళ్తారు. ప్యాక్ చేసిన పాలు మార్కెట్లో అమ్ముడయ్యే వరకు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయబడతాయి. ఈ తయారీ ప్రక్రియ రోజుకు 500 లీటర్ల ఉత్పత్తి చేసే రైతులకు అనువుగా ఉంటుంది. వ్యవసాయ స్థాయి పాల పరిశ్రమ లేఅవుట్. ఈ ప్రక్రియ కొరకు మీకు కావలసిన పరికరాలు: బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, పౌచ్ ప్యాకింగ్ మిషన్. ప్రక్రియ విధానం: క్యాన్ల ద్వారా పాలు స్వీకరించడం, ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్, బిఎంసిలో పాలు శీతలీకరణ +4 degrees Celsius వరకు, మిల్క్ ట్రాన్స్ఫర్ పంప్, ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్, మిల్క్ సాచెట్ ఫిల్లింగ్ మిషన్. వినియోగదారులు: క్యాన్ల ద్వారా సేకరించిన పాలను ప్లాట్ఫామ్ వేయింగ్ స్కేల్లో బరువు చూస్తారు. కొవ్వు మరియు ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని తనిఖీ చేయడానికి పరీక్ష కోసం కొద్ది మొత్తంలో పాలను తీసుకుంటారు. పాలు బిఎంసిలో +4 degrees Celsius వరకు చల్లబరుస్తారు. అలా చల్లబరచడానికి 3 నుండి 3.5 గంటల సమయం పడుతుంది. దీని తర్వాత పాలు ఓవర్ హెడ్ ఫ్లోట్ బ్యాలెన్స్ ట్యాంక్ కు, తర్వాత ప్యాకింగ్ మిషన్ కు చేరుతుంది. +4 degrees Celsius వద్ద పాల ఉష్ణోగ్రతను స్థిరపరచడానికి పాల ప్యాకెట్లను మిల్క్ సాచెట్ కూలర్లో నిల్వ చేస్తారు. ఇప్పుడు పాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పథకం కింద నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ పాడి సంస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. పాల ఉత్పత్తి, పాల సేకరణ, పాల రవాణా, పాల ప్రాసెసింగ్ మరియు పాల మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. అర్హతలు: రైతులు, వ్యవస్థాపకులు మరియు వ్యవస్థీకృత రంగానికి చెందిన సమూహాలు, పాల సహకార సంస్థలు, పంచాయతీ సంస్థలు మొదలైనవి. ఒక దరఖాస్తుదారుడు అన్ని విభాగాలకు సహాయం పొందుతాడు, కానీ ఒక్కసారి మాత్రమే. కుటుంబంలో 1 కంటే ఎక్కువ మంది సభ్యులు వేర్వేరు ప్రదేశాల యొక్క ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తే సహాయం పొందవచ్చు. సహాయం యొక్క నమూనా: బ్యాంక్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ, జనరల్ కేటగిరీ ప్రాజెక్టు వ్యయంలో 25% మరియు ఎస్సీ ఎస్టీ రైతులకు 33.33%, 1 లక్ష రూపాయలకు మించి రుణాలకు వ్యవస్థాపకుల సహకారం మార్జిన్ 10%, ప్రాజెక్టు వ్యయం కనిష్ట బ్యాంక్ లోన్ బ్యాలెన్స్ ఎంపిక. మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తూ ఉండండి ఎస్ఎస్ ఇంజనీర్స్ అండ్ కన్సల్టెంట్స్. ధన్యవాదములు.